హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి ఎనిమిది సంవత్సరాల కృషి ఫలించింది ఐఎన్ఎస్ విక్రాంత్ రంగంలోకి దిగింది సో మొదట్లో ఐఎన్ఎస్ విక్రాంత్ తయారు చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డాం మనము ఎందుకంటే ఏ దేశమూ సరిగ్గా సపోర్ట్ చేయలేదు చాలా దేశాలు మీరు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు తయారు చేసే బదులు చక్కగా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోండి అంటూ అనవసరమైన ఉచిత సలహాలన్నీ ఇచ్చాయి ఈవెన్ కాంపోనెంట్స్ తయారీ మొదలుపెట్టిన తర్వాత కొన్ని కాంపోనెంట్స్ కావాలంటే రష్యా కూడా మనకు ఏమాత్రం సపోర్ట్ ఇవ్వకుండా ఆ కాంపోనెంట్స్ని ఇవ్వకుండా డీలే చేసి మొత్తానికి మన దేశాన్ని బాధపెట్టింది ఇదంతా ఒక ఎత్త అయితే ఇక మన దేశ సైంటిస్ట్లే కాదు అని డిసైడ్ అయ్యి మనమే తయారు చేసుకోవాలి ఇండిజినయస్గా అని యాభై కంపెనీలు ఏకమయ్యాయి అలా ఏకమై ఐఎన్ఎస్ విక్రాంత్ని తయారు చేశాయి ఈరోజు ట్రయల్స్కి ఇది రంగంలోకి దిగింది హిందూ మహాసముద్రం నుంచి మలక్కా స్ట్రైట్ వరకు ట్రయల్స్ జరుగుతాయి ఎందుకు అంటే మలక్కా స్ట్రైట్ వద్ద చైనాకు సంబంధించిన అన్ని షిప్స్ అక్కడి నుంచే ఎంట్రీ ఎగ్జిట్ అన్నీ అవుతూ ఉంటాయి సో అక్కడి వరకు మన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కూడా వెళ్ళడం మనకు అవసరం అనుభవం కోసం మరోవైపు చైనాకు ఒక మెసేజ్ వెళుతుంది ఆ రకంగా ఐఎన్ఎస్ విక్రాంత్ ట్రయల్స్ అందుకుంటుంది ఇక మరోవైపు దీన్ని తయారు చేయడానికి ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు పట్టింది ఇది పద్నాలుగు ఫ్లోర్లు కలిగిన ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ రెండు వేల మంది సైనికులు ఎట్ అ ఇందులో చక్కగా ఇమిడిపోతారు మరోవైపు బ్రహ్మోస్ బరాక్ ఎయిట్ మిజైల్స్ని కూడా ఇందులో డిప్లాయ్ చేసుకోవచ్చు ఈ రకంగా ఇది గొప్ప ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అవుతోంది మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా చాలా గర్వంగా ట్వీట్ చేశారు ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్స్లో భాగంగా ఇండిజిజ్గా తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్ మన దేశానికి గర్వకారణం అంటూ ట్వీట్ చేశారు సో మీకేమనిపిస్తుంది మొత్తానికి ఇన్ని సంవత్సరాల కృషి ఫలించింది అద్భుతమైన టెక్నాలజీని మనం తీసుకొచ్చుకొని ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని సక్సెస్ఫుల్గా మనం రంగంలోకి దించడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి